దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆంకరుష. మే మాసానికి సంబంధించి రాశిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని దాంతోపాటు చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని అక్షయ తృతీయ రోజున కనకదార భూమిని సురేష్ గారు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సురేష్ గారి మీకు తెలుసుకుంటాం. వృషభ రాశి వారికి మే మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? సో మనం చెప్తున్నట్టు వృషభ రాశి చూసుకుంటే వృషభ రాశి చాలా చేంజెస్ అవుతుందండి. యాక్చువల్గా డబుల్ ట్రాన్సిట్ చాలా ఎందుకంటే ఈ రాశిలోకి సన్ ప్రవేశిస్తున్నారండి 14వ తారీఖున. అదేవిధంగా శుక్రుడు కూడా ప్రవేశిస్తున్నాడు ఇదే రాశిలోకి. తర్వాత వచ్చేటప్పుడు జూపిటర్ గురువు గారు కూడా ఇదే రాశిలో ప్రవేశించండి, మూడు ప్లానెట్స్. తర్వాత వచ్చేటప్పటికి మనకి శుక్రుడు కూడా నాలుగు ప్లానెట్స్ ఈ ఉన్న రాశిలోకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి చాలా చేంజెస్ ఉంటాయి. ఎంత చేంజెస్ అంటే మనం చెప్పాలి, ఫస్ట్ వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి మనకి సూర్యుడు భగవాన్ గారు చూసుకుంటే 15వ తారీఖు వరకు ధనం చేయడం ఉంటుంది. డబ్బులు చాలా విపరీతంగా ఖర్చు అయిపోతుంది. వృషభ రాశి వారికి చాలా కేర్ఫుల్గా ఉండవచ్చు. ఆ తర్వాత అదే సూర్యుడు వచ్చేటప్పటికి స్థాన రాశిని చూపిస్తుంది. అగౌరవం పడి, హింసలు పడి, వృత్తిలో కానివ్వండి, చేసే పనిలో కానీ ఉన్నత పొజిషన్ కూల్పోయి ప్రమోషన్ కానీ డీ ప్రమోషన్ వచ్చేసి అవమానం పడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఎవరైతే కనుక కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు గ్రోత్ కానీ ఒకటి బిజినెస్ కాంట్రాక్ట్ కొంచెం ముందుకు వెళ్దాం అని ఎవరైతే నేను అనుకుంటున్నానో వాళ్ళకి అంచనాలకు అనుగుణంగా పద్ధతులు అయితే ఉండదు, రిజల్ట్ అయితే ఉండదని చెప్పేసి గమనించుకోవాలండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి గురువుని చూస్తే కనుక వీళ్ళకి చాలా పుష్టిని కలిగిస్తారు. ఫిజికల్గా చాలా హెల్త్గా స్ట్రాంగ్గా ఉంటారని మనం చెప్పుకోవాలి. కానీ ఇదే గురువులు మనకి 15వ తారీఖు తర్వాత వాళ్ళకి పరాభవం, భయము, రిజర్వ్ అని ఆల్రెడీ మనకి సూర్యుడు అనుకూలంగా లేదు. దానికి అనుకూలం మళ్ళీ ఏమంటే అగ్ని పార్టీ వచ్చినట్టు ఈ రకం కూడా వాళ్ళకి పరాభవాన్ని భయాన్ని చూపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తర రాశి వాళ్ళని. ఇది కాకుండా మనం ఏం చూసుకుంటే మాస్ బంగారు ఏదైతే భూలాగ్గులని చూపిస్తున్నారండి. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ లో ఉన్నా, లేదంటే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదంటే అసలు కాన్ కావాల్సి లేదా లిక్విడెడ్ ప్రాపర్టీ ఏమన్నా ఈ టైంలో కనుక వాళ్ళు కనుక చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి భూలాభం బాగా చేస్తుందని మనం చెప్తాము. శుక్రుడు కనుక వేస్తే చాలా మంచి చేస్తున్నారండి. వాళ్ళకి ఫస్ట్ 20 ఇయర్స్ అర్థ ప్రాప్తి ధనాన్ని ఇచ్చారు. ధనం ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఇదే శుక్రుడు వచ్చేటప్పటికి మనకి 20 ఇయర్స్ తర్వాత అఖిల విషయం భోగం అని అన్ని విషయాల్లో భోగం కాదు ఎంజాయబుల్గా ఉంటారనేసి మనం చెప్పుకోవాలన్నమాట. సో మనకేదో చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా అన్నిటి కనెక్షన్ చేస్తే ఖర్చులు ఆదాయాన్ని గురించి ఉంటాయి మనం అవి చెప్పుకున్నాం అనమాట. తర్వాత ఆరోగ్యం విషయంలో హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్గా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటాయి. అసలు కూడా అనుకూలంగా లేదు, బయట ఎక్కడ కూడా బాగాలేదు కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి మెయిన్ హెడేక్ ఒకటి, తర్వాత ఐదులేక డిజీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా మనం చెప్పుకోవాలండి. కాబట్టి శక్తులు బాగా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్తున్నాం ఒక ముఖ్యమైన సమస్య వాళ్ళకి అప్పుడు ఏ సమస్య ఒకటి పెరుగుతుంది. దానివల్ల శత్రువుల ద్వారా అనవసరమైన భయబాధలు గురయ్యి సంఘటన జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్ వాళ్ళ దగ్గర లేడీస్ కానీ వాళ్ళ ద్వారా వీళ్ళకి హెల్ప్ జరిగే అవకాశం ఉంది కానీ వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి ప్రయాణం చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, పిల్లలకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం బట్ ఇన్సల్టింగ్స్ అయితే గ్యారంటీ ఉందని మీ చుట్టూ అనే అవకాశం చేస్తారండి. సో ఇది లేటెస్ట్ అయితే మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ఆరోగ్య పరంగా కానివ్వండి, లేదంటే ధన పరంగా వచ్చేసి బాగానే ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే అన్నింటిలో జయం. ఈ మన చిత్రం ఏ విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని చెప్పాలి మనం అనుకుంటున్నాం. సో ఇంకా బాగుండాలి, గ్రహస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి మనం కోరుకుందామని. ఎందుకంటే ఈ రాష్ట్రాలకు చాలా గ్రహాలు వచ్చాయి. సో కొన్ని విషయాల్లో అబ్బుదబ్బులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి తను పర్సనల్ ఒకసారి కలవాలి అనుకున్నా. కొన్ని సందర్భాల్లో గ్రహస్థితులు బాగున్నా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు ఆటంకాలు చూస్తూ ఉంటారు. అలా ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకున్నా, కనకదార భూమికి సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి అనుకుని ఏ విధంగా అడ్రస్? రీసెంట్గా నాకు వరంగల్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి. మనం ఈ కనకదార గురించి వాళ్ళు ఒక ప్రీవియస్ వీడియో చూసి వచ్చారనమాట. వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఒక సమస్యని ఛాలెంజ్ నాకు తీసుకొచ్చారండి. వాళ్ళకి 3 కోట్ల దాకా అప్పులు ఉన్నాయంటండి.
ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంది, ఇన్కమ్ రావట్లేదు ఏం కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు చెప్పిన ప్రకారం 89 లక్షల దాకా ఇన్కమ్ వస్తుందండి. అయితే అది ఫిక్స్డ్గా అంతే ఉందండి, పెరగటం లేదు. ఈ అప్పులు తీరుస్తూ ఉంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తూ ఉన్నాయి, తీరుస్తుంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తుంది. ఆ ఉన్న 2 కోట్లు అంతే ఉందండి. ఇది ఎప్పటి నుంచి బయటకు వస్తామని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, వాళ్ళ జాతక చక్రం నేను చూస్తేనండి మంచి దశలో ఉన్నారండి. యాక్చువల్గా రాజా పూజ్యం, ఈ ఒక రాజయోగంలో ఉన్నారు, కానీ అప్పు బాధలు ఉందన్నమాట. అంటే జాతకం రకం చూస్తే చాలా బాగుంది మనకి, కానీ అప్పు కూడా ఉంది అని చూసానమాట. ఇలా చూస్తే ఎలా ఉందంటేనండి, మనకి బుద్ధుడి జాతకం మనం చూసామంటాం, ఉంటే మహారాజు అవుతారు లేదా సన్యాసి అవుతారు, సేమ్ సిమిలర్గా ఇదాలే ఉంది. ఈ దశ మీకు యోగిస్తే మీరు మహారాజులాగా అయిపోతారు, ఈ దశ మీకు సరిగ్గా యోగించకపోతే అప్పులు బాధ కూడా అవుతారు. రెండు వాళ్ళకి కరెక్ట్గా క్లియర్గా ఉన్నాయి. ఉన్నారండి, నాకు అలానే ఉందండి, ఒకసారి అందరూ మెచ్చుకుంటున్నారు పక్క అప్పులో ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి. ఇలాంటి విషయాలు కనుక ఎవరికనుక మనకి చూసే వాళ్ళకి కనుక ఉంటే కనుక మనల్ని అప్రోచ్ చేసి మనకి హెల్ప్, కనకధార ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ చేయొచ్చు అండి. దీని నుంచి మనం ఆ లూప్ నుంచి బయటపడేయచ్చు అండి. ఎందుకంటే మనం వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయండి, ఇంకా ధర్మార్థ కామ మోక్షాలు మనకి శ్రీ సూక్తం దగ్గర నుంచి, కనకధార దగ్గర నుంచి మనకి లక్ష్మీ అష్టాచంలో చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే మనకి ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే వీటిని ద్వారా మనం ఉపాసన చేసి వాటి ద్వారా మనం హోమాలు యజ్ఞాలు అవన్నీ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం అధిగమించి వచ్చాం. సో అందుకని చెప్పేసి ఇలాంటి ఎవరికైనా సమస్యలు కనుక ఎవరైనా ఆర్థికపరమైన చికాకుల్లో ఉన్నా కానివ్వండి, ఇబ్బందుల్లో కన్నా మనకి కాంటాక్ట్ అయితే స్క్రీన్ మీద వేసిన నెంబర్కి అయినా మనకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఇంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఒక వేది క్యాస్ట్రాలజీ ఉండాలి అనేది మనకి పూర్వకాలం నిర్వహించండి. మన ఈ ఆస్ట్రాలజీ మన పురాతనలో క్లాస్ రూమ్ సబ్జెక్ట్ అండి, కంపల్సరీ అందరం చదువుకునేవాళ్ళు అండి. అప్పట్లో ఎవరైనా చదువుకుని దీనికి ఉండేవాళ్ళు, అందుకని ఎవరికైనా కానీ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే కానీ మనకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి. సో అదండి విషయం. సురేష్ గారు చెప్పినట్టుగానే ప్రత్యేకించి ఈ రాశి వారు కనుక పర్సనల్ గా సాగి కలవాలి అనుకున్నా, సురేష్ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, మీరు గిన్నెస్ బోర్డు లో కాంటాక్ట్ ఉండి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు అక్షయ తృతీయ రోజున కనకదార భూమిని అతి పెద్దగా నిర్వహించబోతున్నారు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో, చాలా మంది డబ్బు ఉంది కానీ ప్రతిసారి అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతున్నాయి, హాస్పిటలైజ్ అయిపోయిపోతున్నాం, అప్పుల బాధలు ఉన్నాము, చాలా ఇష్యూస్ ఉన్నాయి మాకు, ఫినాన్షియల్ గా చాలా లోన్ ఉన్నాము. అందరికీ కూడా కనకదార చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, కనకదారకు సంబంధించి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా, కింద స్క్రోల్ అక్కడ కాంటాక్ట్ కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.